సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ మహారాష్ట మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. గోదావరి, ప్రాణహిత, పెనగంగా నదులపై నిర్మించే ఈ ప్రాజెక్టుల ఒప్పందాలపై ముఖ్యమంత్రులు కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు. కేంద్రం, కేంద్ర జలమండలి, ట్రిబ్యునల్ ప్రమేయం లేకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా జల వివాదాల్ని పరిష్కరించుకోవటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్ చరిత్రాత్మక ఒప్పందానికి వేదికైంది. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య మూడు కీలక ఒప్పందాలు జరిగాయి. మొదటిది మేడిగడ్డ బ్యారేజ్. గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో 16 TMC నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఈ బ్యారేజీ ద్వారా గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ కింద కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు పైగా భూమి కొత్తగా సాగు వస్తుంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. రెండో ఒప్పందం తుమ్మిడిహట్టి బ్యారేజ్. ప్రాణహితపై 148 మీటర్ల ఎత్తులో 1.8 TMC నీటి నిల్వ సామర్థ్యంతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించనున్నారు. దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, కాగజ్ నగర్ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మూడో ఒప్పందం చనఖా కొరటా బ్యారేజ్. పెన్గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 TMC నీటి నిల్వ సామర్థ్యంతో ఈ బ్యారేజీ నిర్మాణం జరగనుంది. మహారాష్ట్రలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందనుంది. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం చరిత్రాత్మకం అన్నారు సీఎం కేసీఆర్. దూసరి బాత్ మే యే కహనా చాహతా హూం, యే మిత్రతా సిర్ఫ్ గోదావరి పానీ కే లియే నహీ, కృష్ణా పానీ కే లియే భీ హోగా. ఆగే చల్కర్ హమారే బసెస్ చల్తే హై, ఇంటర్స్టేట్ బసెస్ భీ చల్తే హై, ఇంటర్స్టేట్ కయ్యో మసలే హోతే హై, యే ప్రేమ్ భావనా వహాన్ భీ చలేగా. మే ఏక్ బాత్ ముఖ్యమంత్రి జీ కో ఆశ్వాసన్ దేతా హూం, కృష్ణా పానీ మే జో హమారే సాథ్ అన్యాయ హువా హై, వో ఆంధ్రప్రదేశ్ సే హమారా ఝగడా హై, మహారాష్ట్ర సే హమారా కోయి ఝగడా నహీ హై, యే బాత్ మే సాఫ్ కహనా చాహూంగా. ఔర్ దోనో మిల్కే, దోనో కే న్యాయ కే లియే, దోనో కే బరాబర్ కే హిస్సే కే లియే హమ్ దోనో ఆపస్ మే లడేంగే ఔర్ వహాన్ భీ సఫలతా పాయేంగే, ముజే ఇస్మే పూరా ఆశా హై. ఫిర్ ఏక్ బార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి జీ కో ఔర్ ఉన్కే మంత్రిగణ్ కో ఆపస్ మే ఏక్ సాథ్ లడేంగే, ఏక్ సాథ్ లడేంగే, ఆపస్ మే నహీ సారీ, మిల్కర్ లడేంగే, ఏక్ సాథ్ లడేంగే సారీ, మాఫ్ కర్నా ముజే. ఈ మూడు ఒప్పందాల వల్ల రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మహారాష్ట్ర, ఏపీ మధ్య గొడవలు జరిగాయని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుక్కునేందుకు కృషి చేశారంటూ ఫడ్నవీస్ అన్నారు. ముంబై రాజ్భవన్ లో రాత్రికి బస్ చేసి సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం కు బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేందుకు ప్రభుత్వం, టీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.